వెళ్ళిపోద్ది టయానికి, మెమరీ అన్ని ఇంకా వస్తుంది అంట. ఎందుకంటే లేదు 8 GB ఎంత ఉంది. నేను ఏముంటావా అరగంట సార్లు గంట సార్లు అనుకుని వచ్చాను, ఇప్పటికే తీసుంటాక చాలా మరి ఏదో దేవుడిది వ్యవస్థ వచ్చింది. నేనెవరో మీరు ఇంకా గుర్తుపట్టలేదు కదా, రాజమహేంద్రవరంలోనే నా ప్రతిబింబాన్ని చూసుకుంటున్నాను అని చెప్తే గుర్తుపడతారా? రాజమహేంద్రవరంలో ప్రతి నీటి బిందువుని నిర్ణయం చెబితే గుర్తుపడతారా? నేను మీ గోదావరిని. ఎక్కడో త్రయంబకేశ్వర్లు చిక్కి చిక్కి తప్పుతడులు వేస్తూ మొదలయ్యే నా ప్రయాణం నాసిక్లో పరుగందుకొని నాందేడ్లో శ్రీ గురు గోవింద్ సింగ్జీ ప్రార్థనలు విని బాసరలో సరస్వతి అమ్మవారి దగ్గర అక్షరాభ్యాసాలు వీక్షించి భద్రాచలంలో శ్రీ సీతారాముల వారి పాదాలు కడిగి పాపికొండల అందాలు ఆస్వాదిస్తూ ఇదిగో మన రాజమహేంద్రవరం జనాల మనసులోని లోతులు తెలుసుకొని కోనసీమ దాటి సాగర సంగమంతో ముగుస్తుంది. సరళంగా చెప్పాలంటే 3 రాష్ట్రాలు, సుమారు 1500 కిలోమీటర్ల ప్రయాణం, 1000 సంవత్సరాల నుంచి నిరంతరంగా ప్రవహించాలని మహాశివుని వరం. పూర్వం బ్రహ్మదేవ పర్వతంపైన తపస్సు చేసుకుంటూ పుణ్యకార్యాలు చేస్తున్న కౌతలి మహర్షి పైన ఇంద్రుడి మాయ వల్ల ఇతర ఋషుల అపోహ వల్ల గోహత్య పాపం మోపబడింది. మహర్షుల సలహా ప్రకారం గౌతముడు మహాశివుని కోసం ఘోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుతో ప్రసన్నుడైన మహాశివుడు వరము కోరుకోమనగా గౌతముడు తనని గోహత్య పాపము నుంచి విముక్తి కలిగించమని వేడుకున్నాడు. శివుడు తన చిట్టాజూటంలో ఉన్న కవిని దించి ఔదుంబర వృక్షం వేర్లలో పెరుగమని ఆజ్ఞాపించారు. దిగి వచ్చిన గంగా మహత్యంతో గౌతమ మహర్షి తన పాపాలన్నీ కడిగేసుకున్నాడు. గౌతముడికి వరంగా వచ్చాను కాబట్టి గౌతమి అని, దక్షిణంలో వెలిసాను కాబట్టి దక్షిణ గంగ అని, గోహత్య పాపం నుంచి విముక్తి కలిగించాను కాబట్టి గోదావరి అని నన్ను పిలుస్తూ ఉంటాను. ఈ పుణ్య భారతదేశంలో ఎన్నో ప్రాంతాలు ఎన్నో నదులు వెళితే ఉన్నా కేవలం తెలుగు వారు మాత్రమే వారి ప్రాంతాలకి నదుల పేర్లు పెట్టుకున్నారు. అందులో నా పేరు ఉండటం కూడా ఒక విశేషమే. అందుకే నేను తెలుగు వారన్నా అందులో 1000 సంవత్సరాల చరిత్ర గల రాజమహేంద్రవరం అన్న నాకు ఎంతో ప్రీతి. 1000 సంవత్సరాల పూర్వం బౌద్ధుల ఆనవాళ్లు వెలికి వచ్చిన మన రాజమండ్రి మూలాలు 10వ శతాబ్దం నుంచే వినపడతాయి. ప్రస్తుత శకం 919 నుంచి 934 మధ్యకాలంలో తూర్పు చాళుక్యరాజు అయిన అమ్మరాజు విష్ణువర్ధనుడికి, ఆ తర్వాత అతని వంశంలో వచ్చిన రాజులందరికీ రాజమహేంద్ర అనే బిరుదు ఉండేదట. మొదటి విష్ణువర్ధనుడే ఈ పంచగిరుల మధ్య నగరాన్ని కట్టించి దానికి రాజమహేంద్రవరం అని ఘనమైన పేరు పెట్టాడని ఒక నానుడి ఉంది. అందులో వస్తున్నారు ఆయనే మన రాజమహేంద్రవరం నగరపు ముఖ్య కథలోని కథానాయకుడు. 1022 నుండి 1061 వరకు సుమారు 40 సంవత్సరాలు దిగ్విజయంగా పాలించిన రాజరాజ నరేంద్రుడు
పరమేశ్వరుడికి మహాభక్తుడు, అర్థ ధర్మశాస్త్రాల ప్రాజ్ఞుడు, దానవీరుడు, ధర్మశూరుడు, సకల కళాహృదయుడు, ప్రజానాయకుడు, రాజకీయ చతురుడు, చోళుల ప్రీతిపాత్రుడు, మన రాజరాజ నరేంద్రుడు. వెంగిరాజులు, చోళరాజులు ఐక్యంగా ఉంటారు. మన వెన్నంటే నిలిచిన తెలుగు ప్రజల క్షేమం కోసం నేను ఈ నగరాన్ని గోదావరి సమక్షంలో నిర్మించాను. దీనిని తమ గౌరవార్థం రాజమహేంద్రవరం అని పిలవదలిచాను. మీరు ఆశీర్వదించు తప్పకుండా. అలాగే కాదు, రాజరాజ నరేంద్రుడి హయాంలోనే ఒక అద్భుతం జరిగింది.